మేము జైల్స్ కూడా వెళ్తూ ఉంటాయండి. చాలా క్రిమినల్స్ చూస్తూ ఉంటాము, చాలా ఫీమేల్స్ చూస్తాము, మేల్స్ చూస్తూ ఉంటాము. జైల్స్లో వాళ్ళు చెప్పేది ఏంటంటే, మేము ఏం చేయలేదండి, మమ్మల్ని అన్యాయంగా ఇరికించారండి అని అంటారు. అన్యాయంగా ఇరికించారన్న కేసులు కూడా ఒక 40% దాకా ఉండొచ్చు. కానీ అందరూ ఏంటంటే ఎక్కువ అబద్ధాలు ఆడుతూ ఉంటారు, ఎక్కువ అన్ని అబద్ధాలు ఆడుతూ ఉంటారు. సో వాళ్ళకి అందరికీ మనం వీళ్ళు మంచోళ్ళు వీళ్ళు చెడ్డోళ్ళు అనేది మనం అందరికీ మనం చూడలేం కాబట్టి వాళ్ళందరికీ థెరపీలు అనేది ఇస్తామంటాం. మనకి ఢిల్లీలో ఒక జైల్లో ఒక ఇన్స్పెక్టర్ గారు ఏం చేశారంటే, అందరికీ మైండ్ఫుల్నెస్ థెరపీ అని ఇచ్చారనమాట. మైండ్ఫుల్నెస్గా థెరపీ ఇచ్చిన తర్వాత వాళ్ళకి ఒక కంటిన్యూస్గా 3 నెలల పాటు అదే థెరపీ ఇచ్చిన తర్వాత వాళ్ళు చాలా మార్పులు వచ్చి, ఆ మార్పులు వచ్చిన తర్వాత వాళ్ళు చాలా మారారనమాట. సో అలాగే థెరపీస్ అనేది ప్రతి ఒక్కరికి ఎవరికైనా సరే, అది పెద్ద క్రిమినలా చిన్న క్రిమినలా ఎవరికైనా సరే థెరపీస్ ఇస్తూ ఉంటే చాలా రకరకాల థెరపీస్ ఉన్నాయి. ఈ రకరకాల థెరపీస్ వాళ్ళు ఇస్తూ ఉంటూ వాళ్ళకి ఈ థాట్ ప్రాసెస్ మారుస్తానికి సైకాట్రిస్ట్ హెల్ప్ తీసుకొని వాళ్ళకి మెడికేషన్ ఇస్తూ ఇలా ఉంటూ ఉంటే వాళ్ళల్లో మార్పులు వస్తాయి. వాళ్ళకి ఏంటంటే, వాళ్ళకి ఇది ఒక కంటిన్యూస్ హ్యాబిట్ ఫార్మేషన్ అవుతుంది. దీన్ని ఏమంటామంటే హ్యాబిచువల్ అఫెన్స్ అంటనమాట. ఈ హ్యాబిచువల్ అఫెన్సెస్లో వాళ్ళకి మనం ఆ థాట్ ప్రాసెస్ మార్చాలి. ఆ థాట్ ప్రాసెస్ మార్చాలంటే ఫస్ట్ మెడికేషన్ ఇచ్చిన తర్వాత ఒక క్లినికల్ సైకాలజిస్ట్ వెళ్ళి వాళ్ళకి అన్ని థెరపీస్ అన్నీ ఇస్తూ ఉంటుంటే ఈ హ్యాబిట్స్ ఫార్మేషన్ అనేది మారిపోతూ ఉంటుంది. ఎప్పుడైతే హ్యాబిట్స్ అన్నీ మారినాయో మళ్ళీ దే విల్ బి వెరీ నార్మల్, బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు మళ్ళీ నార్మల్గా జీవించవచ్చు.